ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూడబోతున్నాం. ఎక్కువ మంది ఎగ్స్ని ఆమ్లెట్గా వేసుకుని తింటూ ఉంటారు. తిన్న తర్వాత చేతులు మూతులు కంపుని కడుక్కోవడానికి రకరకాలుగా ప్రయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆమ్లెట్ అయితే భలే రుచి, అసలు ఉప్పు నూనె లేకపోయినా ఎంత టేస్టీగా ఫస్ట్ నుంచి ఎవరైనా తినేయగలుగుతారు. డయాబెటీస్ ఉన్నవారికి అసలు డయాబెటీస్ పెరగదు, ఒబిసిటీ ఉన్నవారికి కూడా బరువు తగ్గటానికి కూడా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా బెస్ట్ స్నాక్ లాగా దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఒక 5-6 ఆమ్లెట్లు తిన్నా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అలాంటి వెజిటబుల్ ఆమ్లెట్ ఇప్పుడు చూడబోతున్నాం. పదార్థాలు ముందుగా చూస్తే పొట్టు పెసరపప్పు 100 గ్రాములు, అంటే పొట్టు తీయకుండా పెసరపప్పు వాడుకోవాలి. బంగాళాదుంప 100 గ్రాములు, అంటే 2 దుంపలు పెద్దగా ఉడికించి మీరు పక్కన పెట్టుకోవాలి. సన్నగా తురిమిన క్యారెట్ చిన్నగా పచ్చితే అట్లా తురుము పెట్టుకోవాలి, చిన్న ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. బీట్రూట్ కూడా ఒక 100 గ్రాములు తురిమేసి అట్లా పెట్టుకోవాలన్నమాట మనం. అట్లాగే నిమ్మరసం కూడా ఒక 10 ml, అంటే ఒక పెద్ద స్పూనుడు కొంత తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అట్లాగే తురిమిన అల్లం కూడా చిన్నగా తురుముకోవాలి. సన్నగా తరిగిన పాలకూర కూడా చిన్న కట్ చేయాలి. ఉప్పు లేని లోటు లేకుండా ఉండటానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది. పాల మీద మేకట తీసుకుని ఒక 5 గ్రాములు మనం కలుపుకుంటే గుళ్ళు వస్తాయి అన్నమాట. కొత్తిమీర కూడా కొంత 10 గ్రాములు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 10 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు తీసుకుంటాం. ఇవి వెజిటబుల్ ఆమ్లెట్ తయారు చేయడానికి మనం వాడేది. అదే మీరు కోడిగుడ్డ ఆమ్లెట్లు అనుకోండి, అందులో ఎంత ఉప్పు కారం కలిపేసేసి ఉప్పు కలిపేసేసి అట్లేస్తే నేను చెప్పినంతసేపు కూడా పట్టదు, సెకండ్స్లో వేగి వచ్చేస్తుంది. కానీ ఆమ్లెట్కి అమ్మో ఇంత పనే, దీనికంటే గుడ్డుతో వేసుకున్న ఆమ్లెట్లే బాగుంటాయి అని మీకు అనిపించవచ్చు. కానీ దాంట్లో కొలెస్ట్రాల్ ఉంది, మేము చెప్పే ఆమ్లెట్ 0 కొలెస్ట్రాల్. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. పెసరపప్పు ముఖ్యంగా పొట్టు తీయకుండా ఉంటే గుళ్ళు వస్తాయి, పోషకాలు బాగుంటాయి. దాన్ని మనం ముందుగా నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. పెసరపప్పుని నానిన తర్వాత ఈ పెసరపప్పుని మిక్సీ వేసి అట్లా పెసరొట్టేయటానికి పిండి ఎట్లా రుబ్బుతాం అలా రుబ్బు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నానపెట్టిన పప్పుని రుబ్బిన తర్వాత ఆ పెసర పిండి మనం తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో ఇంతకుముందు మనం అనేక పదార్థాలు చెప్పాం కదా, అవన్నీ చూడండి. ముందు బంగాళాదుంపల్ని అట్లా మెత్తగా చెయ్యాలి, చేత్తో చిదమాలన్నమాట. దాంట్లో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, ఇంతకుముందు తీసి పెట్టుకున్నవన్నీ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తీసుకున్నవన్నీ వేసేస్తాం. జీలకర్ర, నిమ్మరసము ఇవన్నీ వేసేసి కలిపేస్తాం అన్నమాట. చక్కగా ముద్దలాగా అవుతాయి. ఇందులో పాల మీద మేకడ తీసుకుంటాం, గుళ్ళు వస్తాయి. మనం నూనెట్టి వేయం కదా, దాంట్లోకి పెసర పిండి ఏదైతే మనం రుబ్బుంచుకున్నామో అది మొత్తం కలిపేసేయాలి. ఇట్లా పేస్ట్లాగా, అంటే ముద్దలాగా తయారవుతుంది అన్నమాట. ఇక ఆమ్లెట్లు వేసుకోవడానికి పొయ్యి మీద నాన్ స్టిక్ పాన్ అట్లా పెట్టుకుని మనం, ఇక ఏ మేకడ కూడా ఎక్కర్లా నాన్ స్టిక్ అంటుకోదు కాబట్టి కొంచెం వేడెక్కిన తర్వాత అట్లా ఒక ముద్ద తీసుకుని దాని అట్లా పల్చగా చేతి వేళ్ళతో అట్లా సర్దితే సరిపోతుంది అన్నమాట. ఇట్లా 3-4 నిమిషాలు వేగిన తర్వాత ఇంకొక పక్కకి తిరగేస్తాం. కొంతమంది కావాలంటే మేగడ కూడా కొద్దిగా రాసుకోవాలంటే ఒక స్పూన్తో మేగడ తీసుకుని పై పైన రాసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ఫుల్గా వేగి చాలా బాగుంటుంది. లోపల వేసిన మేగడ సరిపోతుంది గుళ్ళ కోసం. అట్లా వేగిన తర్వాత తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆమ్లెట్లు మనం ఒక 3, 2, 4 కూడా తినేసేయచ్చు అన్నమాట, అసలు ఇబ్బంది ఉండదు. చూశారు కదా, ఆమ్లెట్ అనే ఫీలింగ్ మీకు రావటానికి న్యాచురోపతి విధానంలో కూడా అట్లా వేడివేడిగా కలర్ఫుల్గా చేసుకుని భలే తినేసేయచ్చు. అసలు మెయిన్ అండి, 70% 80% వెజిటబుల్స్ ఇవన్నీ. అందులో వేసిన ఆకుకూరల వల్ల అసలు పాలకూర ముఖ్యంగా ఉప్పు లేని లోటు తెలియనివ్వదు. బీట్రూట్, క్యారెట్, టమోటా అంటే అసలు ఎవ్వరు ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా తినొచ్చు. ఇప్పుడు మేము ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఆహారాలు ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఒక 5-6 ఆమ్లెట్లు పెట్టుకుని వేడివేడిగా అటు తీస్తుంటే తినేస్తుండాలి. పైన నిమ్మరసం తినేటప్పుడు అట్లా పిండుకు తింటే ఇందులో చట్నీ అక్కర్లేదండి.
ఆడవారింట్లో కుదరనప్పుడు కూడా మగవారు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరందరూ మరి ఇట్లాంటి ఆమ్లెట్ని ట్రై చేయండి. ఇందులో ప్రోటీన్ ఉంది పెసరపప్పు వల్ల, వెజిటబుల్స్ అన్నీ కూడా 20-30 క్యాలరీలు 100 గ్రాములు తీసుకుంటే. అంచేత క్యాలరీస్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, ఆరోగ్యానికి మరి కొలెస్ట్రాల్ సైతం తగ్గటానికి కూడా వెజిటబుల్స్ ఎక్కువ తింటే మంచిది కదా. అంచేత ఇట్లాంటివన్నీ కూడా హెల్దీగా మనం తింటుంటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుందన్నమాట. అంచేత మనం ఆలోచన సరళిని మార్చుకోవాలి. ఎప్పుడు పాత పద్ధతుల ప్రకారం నూనెలు ఉప్పులేసి దేవుకుని బాగా పోసిట్లా తింటాం కాదండి. అంచేత ఆరోగ్యం కావాలి అంటే అలవాట్లను మార్చుకోవాలి, వండే విధానాన్ని మార్చాలి. మరి ఇలాంటి మార్పులు మీ అందరి ఇళ్లలో రావాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.